ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడ జీవాధిపతి, నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా, నీ లేఖనాలు మేము ధ్యానిస్తుండగా ప్రభువా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి నాయన. నీ వాక్యము మమ్మల్ని బలపరిచేది, నీ వాక్యము మమ్మల్ని దృఢపరిచేది నాయన, నీకు వందనాలు. ఈ సమయాన్ని దీవెనకరంగా చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ మధ్య కాలంలోనే మనం న్యూస్లో, అలాగే టీవీలో, అలాగే న్యూస్ పేపర్స్లో మనం చూసాం, సుప్రీంకోర్టులోని మరి ఆ జడ్జిలు కూడా మరి బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి, మరి సుప్రీంకోర్ట్ అంటే అపెక్స్ కోర్ట్, భారతదేశంలోనే ఉన్నతమైన న్యాయస్థానం, అక్కడ పనిచేస్తున్న జడ్జిలు కూడా మరి కోర్టులో, లేకపోతే ఈ యొక్క సుప్రీంకోర్టులో కొన్ని రిఫార్మ్స్, కొన్ని సంస్కరణలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది, కొన్ని మార్పులు చేర్పులు జరగాల్సిన సమయం ఆసన్నమైంది అని సుప్రీంకోర్టు మరి జడ్జిలు కూడా తెలియజేయటం మనం చూడగలం. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేశంలో న్యాయాన్ని అందించాల్సిన సుప్రీంకోర్టులో కూడా కొన్ని మార్పులు జరగాలి అని జడ్జిలే చెప్పడం మనం చూడగలం. ఎక్కడ చూసినా అన్యాయం. ఈరోజు ఉదయం నాకు ఒక ఫోన్ వచ్చింది, మరి చాలా బాధ కలిగించిన విషయం. ఆ యొక్క సహోదరి వయస్సు 35 సంవత్సరాలు, మరి పిన్నమనేని సిద్ధార్థ కోవిడ్ సెంటర్లో మరి 35 సంవత్సరాలు ఉన్న ఆ స్త్రీ అకస్మాత్తుగా ఈరోజు ఉదయం చనిపోవటం నేను విన్నాను. మరి ఆమెకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు చిన్నపిల్లలు, 35 సంవత్సరాల వయస్సు, కోవిడ్తో చనిపోయిందని నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు చాలా బాధ కలిగింది. ఎక్కడ చూసినా పరిస్థితులు చూస్తుంటే, న్యూస్ చూస్తుంటే ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఉంటే ఇంత ఈవిల్, ఇంత సఫరింగ్, ఇంత చెడు, ఇంత అన్యాయము, ఇంత అక్రమము, ఇంత అవినీతి ఎందుకు జరగాలి? దేవుడేంటి చూస్తూ ఊరుకుంటున్నాడేంటి? దేవుడు ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదేంటి? మనకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ లేవనుకుంటాం, క్వశ్చన్స్తో మనం బాధపడతాం. వై 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 ఈస్ దిస్ హ్యాపెనింగ్? వై సో మచ్ ఈవిల్? ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఎక్కడ చూసినా అక్రమము, అవినీతి. యంగ్ గర్ల్ ఈ మధ్య విజయవాడలో, దివ్య తేజస్విని, క్రీస్తురాజపురం విజయవాడలో అకస్మాత్తుగా హత్యకు అవటం, హత్య గావించబడటం. అలాగే వైజాగ్లో మనం చూసాము యంగ్ గర్ల్ హత్యకు గురవటం. అలాగే మనం చూస్తున్నాము చిన్న చిన్న పిల్లలు కిడ్నాప్ అవటం. అలాగే మనం చూస్తున్నాము పిల్లలు తల్లిదండ్రులని చంపటం. ఎక్కడ చూసినా పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. ఏ గవర్నమెంట్ వచ్చినా ఎక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, మనం ఎక్కడ చూసినా ఎలా ఉందంటే అవినీతి, లంచాలు. ఏ పని జరగాలన్నా లంచాలు మనం చూస్తున్నాం. ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. నేను మరి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఎక్కడ చూసినా ప్రపంచంలో కావచ్చు, అలాగే మన దేశంలో కావచ్చు, ఎక్కడ చూసినా అవినీతి, అక్రమము, అన్యాయము మనం చూస్తున్నాం. అక్షరాల సుప్రీంకోర్టు న్యాయవాదులు కూడా మీడియా ముందుకు వచ్చి ఒక మాట చెప్పారు, చాలా విషయాల్లో సంస్కరణలు జరగాలి, మార్పులు చేర్పులు జరగాలి అని వాళ్ళు కూడా చెప్పడం మనం చూస్తున్నాం. అంటే అన్యాయం ఇంకా ఉంది, న్యాయం జరగాల్సిన పరిస్థితి ఇంకా అవసరం ఉంది అని వారు చెప్పడం మనం చూస్తున్నాం. అలాగే వైజాగ్లో రీసెంట్గా మనం చూసాము ఒక యంగ్ గర్ల్ హత్య చేయబడటం. విజయవాడలో మనం చూసాము దివ్య తేజస్విని అనే యంగ్ గర్ల్ హత్య చేయబడటం. అలాగే వరంగల్లో మనం చూసాము చిన్నపిల్లలు కిడ్నాప్ అవటం, చిన్నపిల్లవాడిని తీసుకువెళ్ళిపోయి చంపటం, 3 సంవత్సరాల పిల్లవాడిని తీసుకెళ్ళి చంపటం, కిడ్నాప్ చేసి చంపటం. ఎక్కడ చూసినా అల్లకల్లోలము, భయంకరమైన పరిస్థితులు, ఎన్నడూ ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. మనకు అనిపిస్తూ ఉంటుంది ఒక క్వశ్చన్ రావాలి, ఏంటి ఇలా ఉంది పరిస్థితి, అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఉంటే ఇంత చెడు, ఇంత ఈవిల్ ఎందుకు జరుగుతుంది? అసలు దేవుడు ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు? టీవీ ఆన్ చేసినా, పేపర్ చూసినా హెడ్లైన్స్ ఏంటి అంటే ఇవే, హత్యలు, అత్యాచారాలు, ఎక్కడ చూసినా అక్రమము, అవినీతి. ఏ ప్రభుత్వం అయినా లంచాలు ఇవ్వకుండా ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి పనులు జరగడం కష్టం. ఎక్కడ చూసినా అవినీతి, అక్రమము, ఎక్కడ చూసినా అన్యాయం జరుగుతుంది. న్యాయము అనేది ఎక్కడ మనం చూడలేకపోతున్నాం. దేవుని బిడ్డలంగా మనకు ఒక ప్రశ్న మిగిలిపోతుంది, అసలు ఏంటి, వై ఇస్ దిస్ హ్యాపెనింగ్, వై సో మచ్ ఈవిల్, అసలు దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు అనే డౌట్ మనకి రావచ్చు. చూస్తున్నాం మరి పిల్లలు తల్లిదండ్రులని చంపటం,
అలాగే పిల్లలు తల్లిదండ్రులు చెప్పకుండా పెళ్లిళ్ళు చేసుకోవటం, అలాగే ఎక్కడ చూసినా దోపిడీ, ఎక్కడ చూసినా దొంగతనాలు, దౌర్జన్యాలు మనం చూస్తే అనుకుంటున్నాం ఏంటి పరిస్థితి, దేవుడు ఎందుకు జవాబు ఇవ్వట్లేదు, దేవుడు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు. మనకి దేవుడు ఎప్పుడు సడన్గా గుర్తొస్తాడంటే ఏదైనా బాంబ్ బ్లాస్ట్ అయ్యి సడన్గా చనిపోతే, లేకపోతే ఏదన్నా చాలామంది మనకు తెలిసిన వాళ్ళు చనిపోతే అయ్యో ఏంటి దేవుడు ఇలా చేశాడు అనుకుంటాం. కొన్ని ప్రశ్నలు అర్థం కావనుకుంటాం, కానీ బైబిల్ అన్నిటికీ సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు ఒక వ్యక్తిని లేకపోతే ఒక గ్రంథాన్ని లేకపోతే ఒక పుస్తకాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్లోని ఒక బుక్ని డీల్ చేయాలని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ కూడా ఈ ప్రవక్త దేవుడితో మాట్లాడుతున్నాడు. దిస్ ప్రాఫెట్ హ్యాడ్ ఎ డైలాగ్ విత్ గాడ్. దేవుడు ఆయన ఇద్దరికి సంభాషణ జరిగింది. ఈ ప్రవక్త దేవునితో మాట్లాడుతున్నాడు. ఎందుకు ప్రభువా ఇంత జరుగుతుంది, అయినా నువ్వు ఎందుకు జోక్యం చేసుకో, నువ్వెందుకు అసలు మాట్లాడవు, ఇంత చెడు, ఇంత అక్రమము, ఇంత అవినీతి, ఇంత భయంకరంగా ప్రజలు జీవిస్తుంటే నువ్వెక్కడున్నావు, నువ్వెందుకు జోక్యం చేసుకో, ఎందుకు మాట్లాడవు, ఎందుకు నీ నోరు వెప్పు అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించడం తప్పు అని నేను చెప్పట్లేదు, కానీ ఆయన దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని కొంతవరకు అర్థం చేసుకోలేదేమో. తర్వాత దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని అర్థం చేసుకున్నాడు, దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించాడు. రెండు మూడు విషయాలని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న గ్రంథము, ఈరోజు ఒక గ్రంథాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. 66 గ్రంథాల్లో ఒక ప్రాముఖ్యమైన గ్రంథాన్ని, ఒక ప్రవక్త ఏ రీతిగా దేవునితో సంభాషించాడో, దేవునితో తన ఆవేదన తెలియజేశాడో మనం చూడబోతున్నాం. ఈ పరిస్థితులన్నీ చూసి ఈ ప్రవక్త దేవునితో మాట్లాడటం ప్రారంభించాడు. మనము ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది, సుమారు 2700 సంవత్సరాలు అయిపోయింది. ఈరోజు కూడా అక్షరాల ఇలాంటి ప్రశ్నలు మనందరికీ ఉన్నాయి. మనం దేవుణ్ణి కొన్నిసార్లు ప్రశ్నిస్తూ ఉంటాం, కొన్నిసార్లు దేవుణ్ణి ప్రశ్నించలేక చాలా మనం ఆలోచనలో పడిపోతూ ఉంటాం. ఇలాంటి ప్రశ్నలు కలిగిన వ్యక్తే హబక్కుక్కు. హబక్కుక్కు గ్రంథాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. హబక్కుక్కు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు, ఏంటి ప్రభువా ఇదంతా జరుగుతుంటే నువ్వు ఎక్కడున్నావు, వేర్ ఆర్ యూ గాడ్, వెన్ దేర్ ఈస్ సో మచ్ ఈవిల్ వేర్ ఆర్ యూ, ఆర్ యూ సీయింగ్ దిస్ ఈవిల్, వై ఆర్ యూ నాట్ రెస్పాండింగ్, ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు నాయన అని దేవునితో మాట్లాడటం, దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు, ఒక రకంగా దేవునితో గొడవ పడుతున్నాడు, ఏంటి జరుగుతుంది, నువ్వెక్కడున్నావు, ఎందుకు ఇలా జరుగుతుంది, నువ్వు మంచి దేవుడు అయితే ఇంత చెడును ఎలా నువ్వు తట్టుకుంటున్నావు అని దేవుణ్ణి ప్రశ్నించడం మొదలుపెట్టాడు. హబక్కుక్కు గ్రంథాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. పేజీ నంబర్ 770 హబక్కుక్కు గ్రంథాన్ని క్లుప్తంగా మనం ధ్యానం చేయబోతున్నాం. హబక్కుక్కు గ్రంథం ద్వారా మన జీవితాలని పరిశీలన చేసుకుందాం. మనలో ఉన్న ప్రశ్నలు చాలాసార్లు దానికి ఆన్సర్స్ లేవనుకుంటాం, కానీ బైబిల్ గ్రంథము అన్నిటికీ జవాబులు ఇవ్వటం మనం చూడగలము. హబక్కుక్కు గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే హబక్కుక్కు ఆ దినాన మరి బబులోను చెరలోనికి వెళ్ళబోయే ముందు ప్రవచించాడనమాట. హబక్కుక్కు దేవునితో సంభాషించింది, బబులోను చెరలోనికి వారు వెళ్ళబోతున్నారు, దానికి ముందుగా దేవునితో సంభాషిస్తూ ఈ మాటలన్నీ మాట్లాడుతున్నాడు. అక్కడ ప్రజలు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు, ఎక్కడ చూసినా విగ్రహారాధన, ఎక్కడ చూసినా దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వకపోవటం, ఎక్కడ చూసినా వారు ఇష్టం వచ్చినట్లు జీవించటం. ఈ రోజున పరిస్థితులు ఎలా ఉన్నాయో అక్షరాల 2700 సంవత్సరాల క్రితం కూడా పరిస్థితులు అలాగే ఉన్నాయి. క్రీస్తు పూర్వము 625 నుండి 620 లేకపోతే 604 వరకు కూడా పరిస్థితులు చూస్తే ఆ దినాన అక్షరాలు ఇలాగే ఉన్నాయి. ఈ దినం ఎలా అయితే మనం అనుకుంటున్నామో, ఏంటి ఇంత అక్రమం జరుగుతుంది, అవినీతి, ఈ రోజుల్లో ఏమైందంటే న్యూస్ ఓపెన్ చేస్తే అన్నీ ఇవే కామన్ అయిపోయింది. ఇదివరకు రోజుల్లో ఒక వ్యక్తి చనిపోయాడు, హత్య చేయబడ్డాడంటే అది ఒక పెద్ద మిస్టరీలా ఉండేది, అమ్మో ఎలా జరిగిందని మొత్తం నగరం అంతా చాలా షాక్కి గురయ్యేవారు. ఈ రోజుల్లో ఆ హత్యలు, మర్డర్స్, లేకపోతే అత్యాచారాలు, లేకపోతే యాక్సిడెంట్లు, లేకపోతే అనుకోని పరిస్థితులు జరగటం ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. న్యూస్ చూస్తున్నాము 2 నిమిషాలు, తర్వాత న్యూస్ ఆఫ్ చేసేస్తున్నాము, మళ్ళీ మన జీవితాలు శరమామూలుగానే ఉన్నాయి. చెడు అనేది మనకు కామన్ అయిపోయింది, పాపం అనేది విస్తరిస్తుంది, పాపము విచ్చలవిడిగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవులంగా ఎలా ఎదుర్కోవాలి, ఈ చెడును, ఈ పాపాన్ని క్రైస్తవ కోణంలో మనం ఎలా చూడాలి, మొదలగు విషయాల్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. హబక్కుక్కు అనే మాటకు అర్థం ఏంటంటే కౌగులింత, వన్ హూ ఎంబ్రేసెస్. దేవుణ్ణి కౌగులించుకున్నాడేమో హబక్కుక్కు, ఆ మాటకు అర్థం కౌగులింత, కౌగులించుకునేవాడు.
హబక్కుకు క్రీస్తు పూర్వం 625 నుండి 600 సంవత్సరం వరకు సుమారు ఆ టైంలో మరి ఎంతో ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ యొక్క గ్రంథాన్ని సుమారు క్రీస్తు పూర్వం 606 నుండి 604 వరకు ఆ పరిస్థితుల్లో రాసినప్పుడు తను దేవునితో ఎలా సంభాషించాడో ఈ గ్రంథంలో మనం ప్రస్ఫుటంగా చూడగలం. ఆ ప్రజల గురించి మాట్లాడుతున్నాడు, వారు చెరలోనికి వెళ్ళబోతున్నారు, కానీ ఆ విషయం వారు గమనించట్లేదు, ఆ విషయం వారు సీరియస్గా తీసుకోవట్లేదు. ఈ దినాన్ని కూడా అదే చూస్తున్నాం కదా, అతి త్వరలో దేవుడు రాబోతున్నాడు, ఆయన రెండవ ఆయన రాకడ ఆయన ర్యాప్చర్ ఎత్తబాటు అతి త్వరలో ఉంది అంటే చాలామందికి సీరియస్నెస్ లేదు. చిన్నప్పటి నుంచి చెప్తున్నారులే ఈ మాట, లేకపోతే దేవుణ్ణి నమ్మటం కూడా చాలామంది నమ్మట్లేదు. కారణం చాలా లైట్గా తీసుకోవటం, క్రైస్తవులు కూడా ఇష్టం వచ్చినట్లు వాళ్ళు జీవించటం, వారు పొందిన విశ్వాసాన్ని ఆ పట్టుకొని నమ్మకంగా క్రీస్తు కొరకు పరిగెత్తడం కంటే చాలా మెకానికల్ క్రిస్టియన్ లైఫ్ జీవించడం ఈ దినాల్లో మనం చూస్తున్నాం. పాపము విచ్చలవిడిగా ఉన్నా, అక్రమము అవినీతి అన్యాయము జరుగుతున్నా మనం ఈ రీతిగానే దేవుని సన్నిధిలో గోజాడి దాని గురించి దుఃఖపడే వారంగా కాకుండా పర్వాలేదులే జరిగితే జరిగింది ఇది కామనే కదా అన్నట్లు మనం ఉన్నాం. ఆ దినాన హబక్కుకు చాలా ఆవేదంతో దేవునితో మాట్లాడాడు. చూడండి నా మాటలు కాదు, హబక్కు గ్రంథాన్ని మనం చూద్దాం. హబక్కు గ్రంథము 1వ అధ్యాయంలో చూసినట్లయితే ప్రవక్త యగు హబక్కుకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి, దేవోక్తి అంటే దేవుడే డైరెక్ట్గా హబక్కుకు దర్శన రూపంలో ఈ మాటలు తెలియజేయటం, దేవునితో సంభాషించటం, తిరిగి దేవుడు హబక్కుకుతో మాట్లాడటం మనం చూడగలం. ఈ యొక్క గ్రంథంలో లేకపోతే ఈ యొక్క పుస్తకంలో 3 విషయాలు ఉన్నాయి, లేకపోతే 3 అధ్యాయాలు మనం చూడగలం. ఈ 3 అధ్యాయాల్లో కూడా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే హబక్కుకు దేవునితో తన యొక్క ఆవేదన, తన ప్రశ్నలు దేవునికి తెలియజేశాడు. మరి తిరిగి దేవుడు ఆయనతో మాట్లాడటం మనం చూడగలం. క్వశ్చన్ అండ్ ఆన్సర్ మనం చూస్తాం కదా, Q&A సెషన్స్ చూస్తాం, ఇది కూడా ఒక Q&A సెషన్ లాగనమాట. హబక్కుకు దేవుని క్వశ్చన్ చేస్తున్నాడు, దేవుడు హబక్కుకి ఆన్సర్ చేయటం మనం చూడగలం. ఇక్కడ దీంతో 2 కంప్లైంట్స్ ఉన్నాయి. 2 సార్లు కంప్లైంట్ చేశాడు దేవునికి, 2 సార్లు దేవుడు రెస్పాండ్ అయ్యి జవాబు ఇవ్వటం మనం చూడగలం. 3వ అధ్యాయంలో హబక్కుకు తన యొక్క పరిస్థితి అంతా మారిపోయింది. 3వ అధ్యాయంలో దేవుని ఆరాధించడం ప్రారంభించాడు. ప్రభువా నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, ఇప్పుడు నేను తెలుసుకున్నాను నిన్ను అని చెప్పి 3వ అధ్యాయంలో దేవుని ఆరాధించడం ప్రారంభించాడు. ఈ యొక్క సమయంలో మనం ధ్యానం చేద్దాం. చూడండి హబక్కూ గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, యెహోవా నేను మొరపెట్టినను నీ వెన్నాళ్ళు ఆలకింపకయుందువు, యెహోవా నేను మొరపెట్టినను నీ వెన్నాళ్ళు ఆలకింపకయుందువు. ఇన్ని సంవత్సరాలు తరబడి నేను నిన్ను మొరపెట్టినాను, ఎందుకు ఆలకించట్లేదు? వారు కొన్ని సంవత్సరాల్లో కొన్ని దినాల్లో వారు చెరలోనికి వెళ్ళబోతున్నారు, ఇన్ని దినాలుగా నేను మొరపెడుతున్నాను, ఇంత ఈవిల్ సఫరింగ్ జరుగుతుంది, ఇంత అక్రమము అన్యాయం జరుగుతుంది, ప్రజలు విచ్చలవిడిగా జీవిస్తున్నారని చెప్పి ప్రభువా నేను మొరపెడుతున్నాను నువ్వెందుకు ఆలకించవు? మనకు కూడా కొన్నిసార్లు ఈ ప్రశ్న ఉంటుంది కదా, ఏంటి ఇంత ప్రార్థన చేస్తున్నాం దేవుడు ఎందుకు జవాబు ఇవ్వట్లా, దేవుడు ఎందుకు భారతదేశాన్ని మార్చట్లేదు రక్షించట్లేదు? చాలాసార్లు ఇలాంటి ప్రశ్నలు మనకుంటాయి. ఇక్కడ అంటున్నాడు చూడండి, అక్షరాల ఈ రోజున జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం, బలాత్కారము జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకై ఉన్నావు. బలాత్కారం జరుగుతుంది ఈ రోజున, దేవుని నామం పేరట జీవిస్తున్న వారు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నార్త్ ఇండియాలో లేకపోతే అనేక ప్రాంతాల్లో యేసు ప్రభు అనే నామాన్ని ఉచ్చరిస్తే కొడుతున్నారు, హింసిస్తున్నారు, బలాత్కారం జరుగుతుంది, అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఇక్కడ కూడా నీ ప్రజలు లేకపోతే నీ పేరు పెట్టుకున్న ఈ ప్రజలు కూడా వారు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు, బలాత్కారం జరుగుతుంది, అయినా నువ్వెందుకు రక్షింపకై ఉన్నావు అన్నా చూడండి 3వ వచనంలో, నన్నెందుకు దోషము చూడనిచ్చున్నావు. అమ్మో నేను చూడలేకపోతున్నాను ఈ సీన్స్ అని, ఈ పరిస్థితులు నేను చూడలేకపోతున్నాను, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు, ఈ ప్రజల్లో పాపం విస్తరించింది, విచ్చలవిడిగా జీవిస్తున్నారు, వీరిలో దేవుని భయం లేదు, వారు దేవుణ్ణి విసర్జించారు, వారు దేవుణ్ణి మర్చిపోయారు, వారు దేవుణ్ణి పూర్తిగా పక్కన పెట్టేశారు. నన్నెందుకు ఈ దోషము చూడనిచ్చున్నావు? మనకు కూడా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఈ దేవుని మనం ఆరాధిస్తున్నాం, దేవుని కోసం మనం జీవిస్తున్నాం, కానీ మనం చూసే పరిస్థితులు చూస్తుంటే ఎంత భయంకరమైన పరిస్థితులు మనం చూడాల్సి వస్తుంది, ఎన్నడూ ఊహించని సంఘటనలు కల్లారా మనం చూస్తున్నాం,
అన్నాడు. ఈ దోషాన్ని ఎలా నన్ను చూడనిచ్చున్నావు అని ఒక ప్రశ్న మనం చూడగలం. అంటున్నాడు చూడండి, బాధ నీ వేళ ఊరకయే చూచున్నావు. ఇంత బాధపడుతుంటే ఊరక నువ్వు ఎలా చూస్తున్నావు? దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. అంటున్నాడు, ఎక్కడ చూచినను నాశనమును బలత్కారమును అగపడుచున్నది. ఎక్కడ చూసినా నాశనమును, ఎక్కడ చూసినా బలత్కారం కనబడుతుంది. నాయన నువ్వు ఎక్కడున్నావు? వేర్ ఆర్ యూ లార్డ్? వేర్ ఆర్ యూ? వై ఆర్ యూ నాట్ రెస్పాండింగ్? మనకు కూడా ఈ దినాల పరిస్థితులు అలాగే ఉంటాయి. క్రైస్తవులు చాలామందికి ఉండే ప్రశ్న ఏంటంటే, క్రీస్తు కొరకు మనం జీవిస్తుంటే ఇన్ని సమస్యలు ఎందుకు? క్రైస్తవులంగా క్రీస్తు కోసం నమ్మకంగా జీవిస్తుంటే ఇన్ని సమస్యలు ఎందుకు? ఇంకో చాలా ఇంపార్టెంట్ ప్రశ్న, క్రీస్తు కొరకు మనం జీవిస్తున్నాము, అన్యుడు లేకపోతే అన్యులు క్రీస్తుని ఎరగని వారు బాగా డెవలప్ అయిపోతున్నారే, అక్రమము అవినీతిలో ఉన్నవారు బాగా వృద్ధి చెందుతున్నారే, నేను క్రీస్తు నామం పెట్టుకున్నాను కానీ నేనేం డెవలప్ అవ్వట్లేదే. ఈ లోకపరంగా ఎక్కువ ఎప్పుడు మనం ఆలోచించే ప్రశ్న ఇదే. ఇక్కడ కూడా ఒక ప్రశ్నలాగా అంటున్నాడు, ఎక్కడ చూచినను నాశనమును బలత్కారమును అగపడుచున్నది, జగడమును కలహమును రేగుచున్నవి. అంటున్నాడు నాలుగో వచనంలో, ధర్మశాస్త్రము నిరర్థకమాయను, న్యాయము ఎన్నడను జరగకుండా మానిపోయేను. న్యాయము ఆగిపోయిందంట, న్యాయము మానిపోయిందంట. న్యాయమే లేకపోతే ఎట్లా? హూ విల్ జడ్జ్ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్? ఇలాంటి పరిస్థితులు 2700 సంవత్సరాల క్రితం హబక్కుకు దేవునితో మాట్లాడుతూ చెప్తున్నాడు. ఈ దినాన కొన్ని 100 సంవత్సరాలు అయిపోయింది, ఈ దినాన పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఎవరిని ప్రశ్నించలేని పరిస్థితి, ఎక్కడ చూసినా అక్రమము అవినీతి. ఎవరిని మనం క్వశ్చన్ చేయలేకపోతున్నాం, ఎవరిని అడిగినా ఆన్సర్ లేదు. ఏ పార్టీ వచ్చినా, ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ ఆఫీసర్ వచ్చినా పరిస్థితి అంతా శరామాములే, మార్పులు ఏమీ లేవు. ఎక్కడ చూసినా అన్యాయం. కోర్టుల్లో కూడా న్యాయం జరుగుతుందా అంటే చెప్పలేని ప్రశ్న అది. ఇక్కడ కూడా అదే అంటున్నాడు. అంటున్నాడు చూడండి ఏమంటున్నాడంటే, నాలుగో వచనంలో, న్యాయము ఎన్నడనూ జరగకుండా మానిపోయేను. మానిపోయిందంట, న్యాయం లేకపోతే అసలు ఎక్కడ అన్యాయం ఏంటని విషయం ఎలా తెలుస్తుంది? ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం, హబక్కూకు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం, నూతన విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఒక ప్రశ్నలు, మనలో ఉండే ప్రశ్నలు. చాలాసార్లు దేవుణ్ణి సరైన రీతిలో మనం అర్థం చేసుకోలేం. చాలాసార్లు దేవుణ్ణి, మానవ పరిజ్ఞానం దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి సరిపోదు. ఆయన మానవ పరిజ్ఞానానికి మించిన దేవుడు. మనం ఏంటంటే ఎప్పుడు మన కోణంలోనే మన లిమిటెడ్ నాలెడ్జ్తో దేవుణ్ణి తక్కువ అంచనా వేస్తాం. అసలు మనం చేసింది ఎవరు? అసలు మనకంటే అసలు పాపరహితుడు, పాపము లేనివాడు, అసలు పాపాన్ని ఏమాత్రం ఆయన ఒప్పుకోనివాడు, పాపంతో ఎన్నడూ ఎప్పుడు రాజీ పడిన వాడు దేవుడు. ఆయనకి మనకే అసహ్యం కలుగుతుంది కదా ఈ లోక పరిస్థితులు. మనకంటే ఎక్కువ అసహ్యం, చీ అని అనిపించేది దేవునికి. మనం అనుకుంటున్నాం ఏంటి దేవుడే రెస్పాండ్ అవ్వట్లేదని, ఏంటి ఇంత విచ్చలవిడిగా జరుగుతుంటే. విగ్రహారాధన జరుగుతుంది ఓ పక్కన, ఓ పక్కన వ్యభిచారం జరుగుతుంది, ఓ పక్కన అక్రమం జరుగుతుంది, ఓ పక్కన అవినీతి జరుగుతుంది, ఓ పక్కన హత్యలు, ఓ పక్కన అత్యాచారాలు, ఓ పక్కన దోపిడీ, ఓ పక్కన దౌర్జన్యం, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు జరుగుతుంటే వెర్ ఇస్ గాడ్ అని మన ప్రశ్న. దేవుడు ఎందుకు వారికి ఆన్సర్ ఇవ్వట్లేదు, దేవుడు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, దేవుడు ఎందుకు వారిని పనిష్ చేయట్లేదు అనుకుంటాం మనం. మనకే చూస్తుంటే చీ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయేంటి, ఏంటి ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. అవినీతితో సంపాదించుకునేవాడు కోటీశ్వరుడు అయిపోతున్నాడు, క్రీస్తు కొరకు నమ్మకంగా జీవిస్తుంటే మనం ఎప్పుడు ఇలాగే ఉంటున్నాం అనుకోవచ్చు. మనం మనకే చీ అనిపిస్తే పరిశుద్ధుడు, పాపం లేనివాడు, మచ్చలేనివాడు, అసలు పాపాన్ని అసహించుకునేవాడు, పాపరహితుడు, అలాంటి దేవుడు అసహించుకోడా? ఆ విషయం హబక్కూకుకి ఇంకా అర్థం కాలేదేమో. ఆయన ప్రశ్నిస్తూనే ఉన్నాడు, దేవుని గురించి ఇంకా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చాలాసార్లు దేవుని మన కోణంలోనే మానవ పరిజ్ఞానంతో ఆలోచిస్తాం. దేవుణ్ణి అర్థం చేసుకోవాలి అంటే మానవ పరిజ్ఞానం సరిపోదు, వాక్యాన్ని చదవాలి. టు నో గాడ్ ఈజ్ టు నో గాడ్స్ వర్డ్. దేవుని ఎక్కువగా ఎలా తెలుసుకుంటామంటే వాళ్ళు వీళ్ళు చెప్పే మాటల వల్ల కాదు. దేవుణ్ణి ఎక్కువగా ఎలా తెలుసుకుంటామంటే దేవుని వాక్యం ద్వారా. దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానిస్తే యూ విల్ నో హూ గాడ్ ఈజ్ అండ్ వాట్ గాడ్ ఈజ్ అండ్ హౌ పవర్ఫుల్ హీఈస్ అండ్ హౌ సోవరెన్ హీఈస్. దేవుని వాక్యం చదివితేగా మనం
చాలాసార్లు ఏదో టెంపరీ మెకానికల్ లైఫ్కి అలవాటు పడిపోయాం. ఆన్లైన్ సర్వీస్ అసలు బైబిల్ ఓపెన్ చేయ చాలామంది. నిజంగా బైబిల్ ఓపెన్ చేసి వాక్యాన్ని అర్థం చేసుకుంటే నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో మనకు తెలుస్తుంది. ఆయన ఔన్నత్యం, ఆయన మహోన్నతుడు, మహాగణుడు, ఆయన పాపం లేనివాడు. కాబట్టే పాపరహితుడిగా ఈ లోకానికి వచ్చి మన పాప భారాన్ని ఆయన మోసాడు. మనం అయోగ్యులం కదా, అక్కడ మాట్లాడుతున్నాడు న్యాయము మానిపోయాను, న్యాయమే లేకుండా అయిపోయిందంట. ఈరోజున మన పరిస్థితి చూస్తుంటే అక్షరాలు అలాగే ఉన్నాయి. గొంతెత్తి మాట్లాడటం చాలా కష్టమైపోతుంది. ఎవరైనా గట్టిగా మాట్లాడినా వాళ్ళ గొంతు అణిచివేయటం మనం చూస్తున్నాం. ఏ ప్రభుత్వాలైనా నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు. పరిస్థితులు అలా ఉన్నాయి. గత 70 సంవత్సరాలుగా పరిస్థితి అలాగే ఉంది. నో ఇంప్రూవ్మెంట్. అది నాన్న 2700 సంవత్సరాల క్రితం కూడా పరిస్థితి అలాగే ఉందంట. న్యాయం మానిపోయిందంట. అంటున్నాడు నువ్వు ఎక్కడున్నావు ప్రభువా, ఏం చేస్తున్నావు నువ్వు అని క్వశ్చన్ చేస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో చూడండి 5వ వచనంలో అంటున్నాడు, మీ దినములలో నేను ఒక కార్యము జరిగింతును, అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరు అతని నమ్మకయుందురు. 4వ వచనం వరకు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు, 5వ వచనం నుండి దేవుడు మరి హబక్కుకి రెస్పాండ్ అవుతున్నాడు. కంప్లైంట్ ఇచ్చాడు ఒక పక్కన, ఇంకో పక్కన దేవుడు ఆన్సర్ ఇస్తున్నాడు. 5వ వచనం నుండి మరి 11వ వచనం వరకు కూడా దేవుడు రెస్పాండ్ అవుతున్నాడు. దేవుడు రిప్లై ఇస్తూ మాట్లాడుతూ అంటున్నాడు. చూడండి 6వ వచనంలో చూడండి, అంటున్నాడు దేవుడు అంటున్నాడు కదా, ఆలకించుడి తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలని బూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులగు కల్దీలను నేను రేపుచున్నాను. కొన్నిసార్లు దేవుడు ఎలా రెస్పాండ్ అవుతాడో మనకు అర్థం కాదు. దేవుని నిర్ణయాలు కొన్నిసార్లు మనకు అర్థం కావు. దేవుని చిత్తం ఏంటో మనకు అర్థం కాదు. కొన్నిసార్లు అసలు ఏంటి దేవుడు ఇలా చేసాడేంటి. ఆయన చాలా చిన్న కుర్రోడే, 30 సంవత్సరాలు, మంచి విశ్వాసి, చక్కగా దేవుని కోసం పరిశుద్ధంగా జీవిస్తాడు, చర్చిలో మంచి బిలీవర్, ఆయన చనిపోయాడా? అయ్యో, చిన్న కుర్రవాడు, మొన్నే మ్యారేజ్ అయింది. మనకేమనిపిస్తుంది అంటే కొంతమంది అంటారు దేవుడు అన్యాయం చేశాడంట. అయ్యో, దేవుడు ఏంటి ఇలా చేశాడు అనిపిస్తుంది మనకి. ఆ దినాన శ్రీలంకలో ఒకసారి చర్చిలో బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు సుమారు 150 మంది, మరి చాలామంది, కొన్ని 100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏం చర్చిలో బాంబు పేలటం ఏంటి? ఇది ఎక్కడైనా జరగచ్చు కదా. దేవుని సన్నిధిలో చర్చిలో బాంబ్ బ్లాస్ట్ ఏంటి? అయ్యో, దేవుని బిడ్డలు చనిపోవటం ఏంటి? దేవుడు ఇలా చేశాడేంటి? అప్పుడు గుజరాత్లో ఎర్త్క్వేక్ వచ్చింది, కొన్ని 100,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 2006లో సునామీ వచ్చింది, కొన్ని 100,000 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది క్రైస్తవులు కూడా చనిపోయారు. దేవుడు ఇలా చేశాడేంటి? కొన్నిసార్లు మనకు అర్థం కాదు. ఇక్కడ కూడా దేవుడు ఎలా రెస్పాండ్ అవుతున్నాడు చూడండి. దేవుడు చాలా పౌరుషంగా మాట్లాడుతున్నాడు హబక్కుక్కు. చాలా ఆవేదన, ఒకలాంటి ఆవేదన, బాధ, తరుక్కుపోతున్న ఆవేదనతో మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు అయితే ఏమంటున్నాడంటే ఆవేదన చల్లబరచడానికి ప్రయత్నం చేయట్లా అంటున్నాడు. ఒక మాట చెప్తున్నాడు 6వ వచనంలో, ఆలకించండి కల్దీలను నేను మీ మీద రేపుచున్నాను, మీ మీదకి నేను కల్దీలను పంపించబోతున్నాను, కల్దీలు నేను కల్దీల చేతికి మిమ్మల్ని అప్పగిస్తాను, మీరు బబులోని చెరలను వెళ్ళిపోతున్నారు. చాలా డిఫరెంట్గా ఉంది దేవుని యొక్క రెస్పాన్స్. కొన్నిసార్లు మనకు అర్థం కాదు. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ అంటున్నాడు చూడండి 8వ వచనంలో, వారి గుర్రములు చిరుతపుల్ల కంటే వేగముగా పరుగులెత్తును. చాలా మొత్తం సైన్యం వారికి ఉంది, వారి చిరుతపుల్లు వేగంగా పరిగెడతాయి, వారి రౌతులు దూరము నుండి వచ్చి జ్వరపడతాయి. అలాగే 9వ వచనంలో, వెనుక చూడకుండా బలత్కారం చేయటకే వారు ఒత్తురు, ఇసుక రేణువులంత విస్తారముగా వారు జనులను చెరపట్టుకొందురు. అర్థం కావట్లా హబక్కుకి, దేవుడు రెస్పాండ్ అవుతున్నాడు. దేవుడు ఇదంతా తీసివేస్తానని ఏం చెప్పట్లా. దేవుడు అంటున్నాడు మిమ్మల్ని నేను కల్దీల చేతికి అప్పగిస్తున్నాను, కల్దీలను మీ పైన రేపుతున్నాను నేను అని చెప్పి అంటున్నప్పుడు అంటున్నాడు ఇంకా ఇంకేం చేయాలో అర్థం కాక అంటున్నాడు 12వ వచనం చూడండి, యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవు ఉన్నవాడవు కావా, మేము మరణము నొందము. యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు, ఆశ్రయదుర్గమా మమ్మను దండించుటకు వారిని పుట్టించితివి. నీతో కృపనే ధారాళముగా మాపై కుమ్మరించు.
పాపిగా నేను ఉండకూడదని నా కొరకు ఎదిగి వచ్చావు. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్ బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా నంబర్స్ 888-555-6663, 9866-0338-95. గాడ్ బ్లెస్ యూ.